అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మన కొండాపూర్ దగ్గర ఒక గేటెడ్ కమ్యూనిటీలో మనకి ఇక్కడ ఒక 2-3 ఫ్లాట్స్ అనేది సేల్కి వచ్చినాయి. ఇప్పుడు అవి షూట్ చేయడానికి వచ్చాం. దానికన్నా మనం ప్రాపర్టీ కన్నా బిఫోరు మీకు అమ్యూనిటీస్ అనేది చూపిద్దామని చెప్పేసి చూడవచ్చు. మీకు ఆ మిడిల్లో కనపడుతుంది వచ్చేసి క్లబ్ హౌస్ అండి. ఓకే, మనకి G+5 ఉందండి. మనకి క్లబ్ హౌస్ కూడా G+5 చూడవచ్చు. మీకు సూపర్ మార్కెట్ కానీ అన్ని అమ్యూనిటీస్ అనేది, పైన జిమ్ కావచ్చు, గెస్ట్ రూమ్స్ కూడా దీంట్లో ప్రొవైడ్ చేయబడి ఉంది. మీకు ఇక్కడ చూసినట్టయితే చూడండి, ఇది వచ్చేసి మనకి సెటిల్ కోర్టు. ఇక్కడ కూడా చూడవచ్చు మీకు ఆ సిట్టింగ్ ఏరియా కానీ. ఓకే చూడండి, ఇది మనకి అమ్యూనిటీస్ అండి. ఇవా మనకి అంటే ఒక గేటెడ్ కమ్యూనిటీలో మనకి ఏమైతే అమ్యూనిటీస్ ఉంటాయో అవి ఆల్మోస్ట్ అన్ని అమ్యూనిటీస్ అనేది ఇక్కడ ఉన్నాయి. ఇది మనకి రీసేల్ ఫ్లాటు చూడవచ్చు. ఇది మనకి క్లబ్ హౌస్. మీకు స్విమ్మింగ్ పూల్ కూడా టెర్రాస్ మీద ఉంటుంది. ఆ టెర్రాస్ మీద మనకి స్విమ్మింగ్ పూల్ అనేది లొకేట్ అయి ఉంది. ఇది క్లబ్ హౌస్ ముందున్న స్పేసు. ఓకే, మనం ఇప్పుడు ప్రాపర్టీకి, మనం ఇప్పుడు ఏదైతే మనం ఇక్కడ సేల్కి ప్రాపర్టీ ఉందో ఆ ప్రాపర్టీ దగ్గరికి వెళ్దామండి. ఫుల్ డీటెయిల్స్ పిన్ టు పిన్ అనేది మీకు వీడియోలో ప్రొవైడ్ చేస్తా, వీడియో స్కిప్ చేయకుండా. ఓకే, వీడియోలో కంటిన్యూ అవుతానండి. మనకి ఇప్పుడు సేల్కి ఉన్న ప్రాపర్టీ అనేది మీకు పిన్ టు పిన్ అనేది మీకు వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, మీకు అక్కడ చూడవచ్చు చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా ఉంది. అమ్యూనిటీస్ ఇంకా చాలా ఉన్నాయండి. మనకు అన్నీ షూట్ చేస్తే వీడియో లెంత్ వస్తుంది కాబట్టి మనం వీడియో షూట్ చేయట్లేదు. ఓకే, వీడియోలో కంటిన్యూ అవుతానండి. చూడవచ్చు ఇలా మనకు మొత్తం 5-6 టవర్లు ఉంటాయి. ఓకే, ఏ టవర్ ఆ టవర్ సపరేట్ ఉంటుందండి. ఓకే, వీడియోలో కంటిన్యూ అవుతుందండి. చూడవచ్చు ప్రతి టవర్కి మధ్యలో మీకు ఇలా గార్డెన్ అనేది ప్రొవైడ్ చేయబడి ఉంటుంది. ఇది గమనించండి, ప్రతి టవర్కి మధ్యలో మీకు ఇలా గార్డెన్ ఉంటుంది. మీకు ఇలా ప్రతి టవర్కి మళ్ళీ మధ్యలో కూడా ఇలా చిల్డ్రన్ ప్లే ఏరియా అనేది ఇలా ఇచ్చారు. ఓకే, పిల్లల గురించి. ఓకే, వీడియోలో కంటిన్యూ అవుతుందండి. ఓకే అండి, ఇప్పుడు వచ్చేసి మనం ఫ్లాట్ దగ్గరికి వచ్చాము. చూడవచ్చు మీకు అక్కడ స్టేర్ కేస్ కనపడుతున్నాయి. ప్రతి టవర్కి వచ్చేసి సపరేట్ మనకి స్టేర్ కేసు, లిఫ్ట్ అనేది ఉంటాయి. ఓకే, ఇది ఒక్కొక్క టవర్కి వచ్చేసి మనకి 11 ఫ్లాట్స్ 12 ఫ్లాట్స్ దాకా ఉంటాయండి. మీకు ఇలా వెళ్తే మళ్ళీ ఇలా రైట్కి, ఇలా లెఫ్ట్కి ఇలా వెళ్తుంది. మనకు వచ్చేసి కార్నర్ ఫ్లాట్ అన్నమాట. అంటే మీరు ఇక్కడ ఈ దీంట్లో చూసుకుంటే ఇవి 4 ఫ్లాట్లు. ఇక్కడ ఇలా మళ్ళీ ముందుకెళ్ళినాక అలా ఫ్లాట్స్ పెరుగుతుంటాయి. మీకు ఆ సెట్ బ్యాక్స్ కూడా చూడవచ్చు. ఇది గేటెడ్ కమ్యూనిటీ, ఫుల్ గేటెడ్ కమ్యూనిటీ. వెస్ట్ కార్నర్ అండి, వెస్ట్ ఫేసింగ్లో కార్నరు. మనకి ఇక్కడ చూడవచ్చు మనకి ఈ కామన్ మనకి ఏదైతే ఇక్కడ ఏరియా ఉందో ఇది కూడా చాలా స్పేసెస్గా ఇచ్చారు. ఇలా చాలా వాటిలో ఉండదు. మనం ఫ్లాట్లోకి ఎంటర్ అవుతున్నాం. చూడవచ్చు ఇది వచ్చేసి మీకు హాలు. చూడండి ఇది హాల్ అండి. దీన్ని ఆల్రెడీ దీనికి దీంట్లో రెంట్ కొంటున్నారండి. చూడండి ఇది హాలు మనం చూస్తున్నది. చూడవచ్చు ఇక్కడ మనకి కబోర్డ్స్ అనేది ఇచ్చారు, ఫాల్ సీలింగ్. మీకు అక్కడ ఒక విండో అనేది ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్, ఫస్ట్ బెడ్రూమ్ అండి. ఇది ఇది ఫస్ట్ బెడ్రూమ్. చూడవచ్చు మీకు కబోర్డ్స్. చూడండి కబోర్డ్స్ అనేది స్టోరేజ్ ఫుల్ ఉంది. ఇక్కడ మీకు విండో అనేది ఒకటి ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్. చూడండి ఇది అటాచ్ బాత్రూమ్. ఓకే, మీకు ఇక్కడ డ్రెస్సింగ్ మిర్రర్ అనేది ఒకటి ఇచ్చారు. ఓకే, ఇది వచ్చేసి మనకి సెకండ్ బెడ్రూమ్. చూడండి ఇది సెకండ్ బెడ్రూమ్. చూడవచ్చు మీకు అక్కడ ఒక విండో ఇచ్చారు. కబోర్డ్స్ అనేది లైట్గానే ఉన్నాయి. అంటే మీకు ఆల్రెడీ బ్యాచిలర్ అనేది సాఫ్ట్వేర్లో రెంట్ కొంటున్నారు.
చూడొచ్చు. కబోర్డ్స్ అయితే మనకి బాగానే ఉన్నాయి. మాస్టర్ బెడ్రూమ్లో ఫుల్గా ఉన్నాయి కబోర్డ్స్. ఇక్కడ డ్రెస్సింగ్ మిర్రర్ ఇచ్చారు మీకు, ఫాల్ సీలింగ్ కానీ చూడొచ్చు. ఇక్కడ ఒక విండో. ఫ్లాట్ మనకి వెస్ట్ ఫేసింగ్ కార్నర్లో ఉంటుంది. ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ అండి, గమనించండి. ఇది కామన్ బాత్రూమ్ చూడండి, ఇది కామన్ బాత్రూమ్. ఓకే, మనకి ఇది వచ్చేసి ఇది డైనింగ్ ఏరియా అండి. ఇది ఏదైతే ఉందో ఇది డైనింగ్ ఏరియా. మీకు ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్, ఇది ఓపెన్ కిచెన్ అండి చూడొచ్చు. ఇటు సైడ్ కూడా చూడండి, ఓకే ఇది ఓపెన్ కిచెన్, సారీ ఇది డైనింగ్, దానికి సంబంధించిన కబోర్డ్స్. ఇక్కడ మీకు ఇటు సైడ్ అనేది ఓపెన్ కిచెన్ ఉంది, మీకు అక్కడ కబోర్డ్స్ కూడా చూడొచ్చు. మీకు అటు సైడ్ ఒక విండో, వాష్ ఏరియాకి వెళ్ళి అనేది విండో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ కూడా కబోర్డ్స్ స్టోరేజ్ చూడొచ్చు. మీకు ఇక్కడ కూడా చిన్న ప్లాట్ఫారం కూడా మీరు కట్టుకోవచ్చు. మీకు ఇటు సైడ్ విండో చూడండి, ఇది విండో. మీకు ఇక్కడ వచ్చేసి ఇది వాష్ ఏరియా అండి, యూటిలిటీ చూడండి. ఇది వాష్ ఏరియా, ఓకే. ఇది వచ్చేసి మనకి థర్డ్ బెడ్రూమ్, ఇది థర్డ్ బెడ్రూమ్ అండి. మీకు ఈ స్ట్రైట్లో ఇక్కడ ఒక విండో అనేది ఒకటి ఉంది. మీకు ఏసీలు కానీ గ్రేజర్లు అన్నీ వర్కింగ్లోనే ఉన్నాయి చూడవచ్చు. ఇది వచ్చేసి మీకు అది బాల్కనీ. ఇక్కడ కబోర్డ్స్ కూడా చూడండి, కబోర్డ్స్. కాకపోతే రెండు బెడ్రూమ్లకు వచ్చేసి ఒకటే కామన్ బాత్రూమ్ ఉంటుంది, మాస్టర్ బెడ్రూమ్కి మాత్రం అటాచ్ బాత్రూమ్ ఉంటుంది, ఇది గమనించండి. ఓకే, ఈ రెండు బెడ్రూమ్లకి ఇందాక మనం చూపించిన కామన్ బాత్రూమ్ అనేది ఒకటే బాత్రూమ్ ఉంటుంది. అంటే 3 BHK ఫ్లాట్ అయినప్పటికీ 2 బాత్రూమ్సే ఉంటాయి, ఇది మీరు గమనించాలా చూడండి. ఓకే, ఇది వచ్చేసి మనకి బాల్కనీ చూడొచ్చు. మీకు బాల్కనీ నుంచి కూడా వెంటిలేషన్కి చాలా బాగుంటుంది, మొత్తం గ్రిల్తో ఫిల్ చేశారు. మీరు ఇక్కడ మొక్కలు కూడా పెట్టుకోవచ్చు, ఆల్రెడీ రెంట్ కొంటున్నారు. మీకు ఆ రెంట్ ఎంత వస్తుంది అనేది కూడా మీకు చెప్తాను. మీరు ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ అనేది సింక్ ఇవ్వటం జరిగింది. ఓకే, ఇక్కడ సింక్ ఇచ్చారు. ఓకే, ఇది అండి ప్రాపర్టీ డీటెయిల్స్. ఇది ఫుల్ గేటెడ్ కమ్యూనిటీ. మన రీసెంట్గా మసీద్ బండ్లో కూడా ఒక గేటెడ్ కమ్యూనిటీలో, అది ఇంకా స్మాల్ గేటెడ్ కమ్యూనిటీ, అక్కడ ఫ్లాట్ సేల్ చేసాం. అది అయిపోయినాక పాపం చాలామంది కాల్ చేశారు, ఇంట్రెస్ట్ ఉంది. బిఫోర్ కాల్ చేశారు, విజిటింగ్ లేట్గా చేసినప్పటికీ అది సోల్డ్ అవుట్ అయిపోయింది. ఇప్పుడు దాంతో పోల్చుకుంటే అంటే 1300-1500 సైజులో చాలామంది కావాలంటున్నారు కాబట్టి. ఇది వచ్చేసి మనకి 4th ఫ్లోర్లో లొకేట్ అయి ఉంటుంది, వెస్ట్ ఫేసింగ్ 1370 సైజ్ అండి. మళ్ళీ చెప్తున్నాను, 4th ఫ్లోర్ వెస్ట్ ఫేసింగ్, 1370 దీని సైజు. మిగతా డీటెయిల్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, డిస్క్రిప్షన్ చెక్ చేసుకోండి. ఈ ప్రాపర్టీ మీకు సూటబుల్ అనుకుంటేనే కాల్ చేయండి. ఓకే, ఇది అండి వీడియోలో కంటిన్యూ అయినందుకు థ్యాంక్ యూ.